ఎన్నికల సంఘం అధికారుల నియామకానికి కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకు చెక్ పడింది ఎలక్షన్ కమిషనర్ల నియామకాలు కొత్త చట్టాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు అత్యవసర విచారణ చేపట్టడం గమనార్హం సుప్రీంకోర్టు ఆదేశాలకు చెక్ పెడుతూ కేంద్ర ప్రభుత్వం ఇటీవలే ఎన్నికల సంఘం నియామకాలకు సంబంధించి కొత్త చట్టాన్ని తీసుకొచ్చింది ఈ చట్టం కంటే ముందు ఎన్నికల కమిషనర్ల నియామకాల్ని ప్రధాని నేతృత్వంలోని లోక్సభ విపక్ష నేత సుప్రీంకోర్టు సీజేఐ సభ్యులుగా ఉన్న కమిటీ చేపట్టాలనేది రెండు వేల ఇరవై మూడు మార్చి నెలలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు కానీ కేంద్ర ప్రభుత్వం న్యాయస్థానం ఆదేశాలని కాదని కొత్త చట్టాన్ని తీసుకొచ్చింది ఈ చట్టం ప్రకారం సుప్రీంకోర్టు సీజేఐ స్థానంలో కేంద్ర మంత్రికి చోటు కల్పించారు ప్రస్తుతం కేంద్ర ఎన్నికల కమిషనర్ అనూప్ చంద్ర పాండే పదవి విరమణ మరో కమిషనర్ అరుణ్ గోయల్ రాజీనామాతో రెండు స్థానాలు ఖాళీలయ్యాయి ఇప్పుడు కేంద్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి ఒక్కరే ఉన్నారు ఈ రెండు స్థానాల్ని భర్తీ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఇటీవల నియమించి కమిటీ సూచనల మేరకు రెండు పేర్లను దాదాపుగా ఖరారు చేసి ప్రకటించే పనిలో ఉండగా సుప్రీంకోర్టు బ్రేక్ వేసింది కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన కొత్త చట్టాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి ఎన్నికల కమిషనర్ల నియామకాలు చేపట్టనున్నందున అత్యవసరంగా విచారించాలని డెమోక్రటిక్ అసోసియేషన్ ఫర్ రిఫార్మ్స్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది ప్రధాన ఎన్నికల కమిషనర్ ఎన్నికల కమిషనర్ల చట్టం రెండు వేల ఇరవై మూడులోని సెక్షన్ ఏడు అమలుపై స్టే విధించాలని కోరింది ఈ పిటిషన్లను పరిశీలించిన సుప్రీంకోర్టు మార్చి పదిహేనున అత్యవసరంగా విచారించేందుకు అనుమతించింది ఎన్నికల కమిషనర్ల నియామకాలపై సుప్రీంకోర్టు అత్యవసర విచారణ ప్రభావం ఎన్నికల నోటిఫికేషన్ పై పడవచ్చని తెలుస్తోంది సుప్రీంకోర్టు అత్యవసర విచారణ పూర్తయ్యాకే నోటిఫికేషన్ వెలువడనుందని కొందరి విశ్లేషణ లేదా మిగిలిన ఇద్దరితో నిమిత్తం లేకుండా కేంద్ర ఎన్నికల కమిషన్ ప్రధానాధికారి ఒక్కరే నోటిఫికేషన్ వెలువరించవచ్చు